కృష్ణదాస్ గారు నా ఫస్ట్ సినిమా హీరో 1976. ఆయన చిన్న విచిత్రమైన అనుభవం నాకు. ఆ సినిమాకి 4 సాంగ్స్ కావాలన్నాడు మా అన్నయ్య డైరెక్టర్ దానికి. అండ్ 4 సాంగ్స్ కావాలన్నాడు. నేను కృష్ణదాస్ మీద 4 సాంగ్స్ ఎవరు చూస్తారో అట్లా చూద్దాను నేను అని అక్కడ వీడు అంటలేదు. నేను డైరెక్ట్ కృష్ణదాస్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. డైరెక్ట్ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి బాబాయ్ నీ మీద పాటలు తీస్తానంటున్నాడు మా అన్నయ్య, ఎవడు చూస్తాడు ఈ సినిమా అని చెప్పి. అంటే ఇంకొక హీరో అయితే లాగరుండు పీకి ఒక నాతో సినిమా తీస్తానికి వచ్చి నన్ను తా పాటల పనికి రానంటావు అని అనాలి ఎవరైనా కానీ అంటారు కూడా. కానీ ఆయన నేను పనికిరానా అన్నాడు. నాకు అనిపించింది చెప్పాను అన్న సరే నేను మాట్లాడతాను లేదు నువ్వు అన్నాడు. తర్వాత ఏం మాట్లాడుకున్నారో తెలియదాడు. నేను చెప్పినట్టే సినిమా జరిగింది మొత్తానికి. సో దట్ ఈస్ కృష్ణరాజు. ఆయన ఏమి ఉండదు మనసులో ఏముండదు, తనకి ఏం కావాలి సినిమాకి ఏం కావాలని ఆలోచించే మనుషుల్లో. నేను కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ని వెళ్ళి చెప్తే ఆయన విని దాన్ని ఆలోచించు ఈ రియాక్షన్ కూడా ఏమి లేకుండా చేయటం అంటే ఎంతో గొప్ప విషయం. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన 3 సినిమాలు చేశారు మాకు. 2 సినిమాలు ఉన్నాయి, ఒకటి నాన్నగారిది. 3 సినిమాలు రకరకాల ఆబ్లిగేషన్స్తో చేసిన సినిమాలు ఆయన. ఆయన మనుషులు ఫ్రెండ్షిప్ కోసం ఎంతో చేస్తున్న మనిషి. అయితే లాస్ట్ డేస్లో నాకంటే ఈ మధ్య లాస్ట్ 4-5 ఇయర్స్గా ఆయన ఫోన్ ఎత్తుతానికి కూడా భయపడే పరిస్థితి వచ్చాను. నిజంగా చెప్తాంటే నాకు ఇక్కడికి వచ్చి వాళ్ళు మాట్లాడటానికి కూడా సిగ్గేసే పరిస్థితిలో ఉన్నాను నేను. ఆయన 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మూవీ టవర్స్కి వచ్చి ఫ్లాట్స్ కావాలి అని అడిగారు. ఆయన చూసి అయితే మార్కెట్ రేట్ ఇవాళ ఎంత ఉంది, ఎంత రేట్ ఇస్తే తీసుకుంటా ఇస్తారు బాబా లేకపోతే ఇవ్వరు అన్నా. సరేరా ఎంత ఉంటే అంత తీసుకుంటానన్నా. అన్ఫార్చునేట్గా మరి కారణాలు ఏమైనా కానీ ఆయనకి ఇవ్వలేకపోయాం. ఇవ్వలేకపోవటం మార్కెట్ రేటుకి డబ్బులు ఇస్తే కూడా మన సినిమా వాళ్ళకి మనం ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే నా వరకు నేను అప్పుడు సెక్రటరీని నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఆ తర్వాత అది మానేసి వచ్చాను బయటకు అనుకోండి. కానీ ఇవాళ మనం మనిషి పోయినాక సంతాప సభలు పెడతాం కానీ శ్రద్ధాంజలి ఘటించడం కాదు. సీనియర్ ఆర్టిస్టులని గౌరవించడం మనం నేర్చుకోవాలి. వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళ అవసరాలకి ఆదుకోవటం కాకుండా ఇలాంటివి ఉన్నప్పుడు కూడా చేయాలి. మనం ఇండస్ట్రీలో పెట్టే అసోసియేషన్స్ ఏవైనా కానీ మన మెంబర్స్కి మంచి చేయటం కోసం పెడతాం మనం. కానీ మనం అది కాకుండా వ్యాపారం చేద్దాం అనుకుంటే అందుకంటే మనం సిగ్గుపడాల్సిన విషయం ఏముండదు. ఇది ఈ సందర్భంగా చెప్పాలో చెప్పకూడదు తెలియదు కానీ నా మనసులో ఉన్నది ఆపుకోవడం నా వల్ల కాదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. నన్ను క్షమించాలి. ఆయనకి నా ప్రగాఢ సానుభూతి, ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. ఆయన ఆత్మకి శాంతి చేకూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.